సినిమా చూశాను అన్న కిరణ్ అంబవరం ఎంతైతే ఆవేదంతో ఆయన స్పీచ్ ఇచ్చారో ఆయన డెలివర్ చేశారు ఖచ్చితంగా చెప్తున్నా మంచి హిట్ మంచి సినిమా తీశాడు మంచి ఆడియన్స్ ముందుకు వచ్చారు ఆడియన్స్ మంచి ఐది ఎంకరేజ్ చేయాలి ట్రోలింగ్ వస్తూనే ఉంటుంది అన్న అందరి మీద వస్తుంది ట్రోలింగ్ అనేది పట్టించుకోకుండా ఆయన ముందుకు వచ్చి ఇంకా సినిమా తీస్తున్నారు కాబట్టి మనం కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలి మంచి సినిమా వచ్చినప్పుడు అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా కా మూవీలో చాలా బాగుండింది ఫస్ట్ ఒక స్టోరీలోకి వెళ్ళడానికి ఒక 10-15 మినిట్స్ టైం తీసుకున్నా కూడా స్లోగా ఉన్నా కూడా నరేషన్ అనేది దాని తర్వాత వన్స్ ఇన్వాల్వ్ అయ్యాక మాత్రం చాలా బాగుండింది అండ్ కిరణ్ అంబవరం గారి యాక్టింగ్ ఆ తర్వాత మూవీలో వచ్చిన ఎవ్రీ సస్పెన్స్ ఎవ్రీ ట్విస్ట్ అన్ని బాగుండే మెయిన్ గా ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ లాస్ట్ 30 మినిట్స్ సీక్వెన్స్ మాత్రం మూవీకి చాలా పెద్ద హైలైట్ మూవీ మాత్రం ఖచ్చితంగా కిరణ్ ప్రామిస్ చేసినట్టు గట్టి కొట్టిందన్న మూవీలో ఎటువంటి డిఫెక్ట్స్ లేవు అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి మంచిగా దివాళీతో వచ్చిన పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఇది అని చెప్పుకోవచ్చు ఇంటర్వెల్ లో మంచి సస్పెన్స్ రివీల్ అవుతుంది అన్న ఇంటర్వెల్ లో ఒక మంచి బీజిఎం తో పాటు మనకి ఒక సస్పెన్స్ అనేది రివీల్ చేస్తాడు ఆ సస్పెన్స్ రివీల్ చేసిన పద్ధతి అయితే ఏదైతే ఉండిందో ఆ బీజిఎం తో ఆ ఇంపాక్ట్ అనేది ఆడియన్స్ మీద క్రియేట్ అయింది సో మనం ఇన్వాల్వ్ అవ్వగలుగుతాము సినిమాలో ఆ ఎక్కడైతే ఆ సస్పెన్స్ రివీల్ అవుతుందో ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ లో ప్రతి క్యారెక్టర్ ని కనెక్ట్ చేసిన పద్ధతి దట్ వాస్ మైండ్ బ్లోయింగ్ అండ్ ఆ క్లైమాక్స్ చూసి మాత్రం చెప్తున్నా ఎంత పెద్ద మూవీ బఫ్ అయినా అది ఎక్స్పెక్ట్ చేయడు అది నాగ చైతన్య గారు ఆల్రెడీ చెప్పేశారు మీరు ఆ తర్వాత నాగ చైతన్య గారు స్పీచ్ చూసి ఉంటే రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు ఆయన వచ్చి సినిమా తీసి ఇన్ని పెద్ద స్క్రీన్లలో ఇంత పెద్ద సిటీలో ఓవరాల్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే ఆయన అక్కడ సక్సెస్ అయినట్టు ఇక ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు మంచి సినిమా వస్తే ఆబ్వియస్లీ లేస్తుంది ఎవరు పడేక్కర్లే ఎవరు లేపక్కర్లే దీపావళికి మంచి టపాకాయ లాంటి హిట్ కొట్టిన నా కిరణ్ ఖచ్చితంగా ఫ్లాప్ కాలేదు ఖచ్చితంగా ఇంకా సినిమాలు తీస్తాడు కాకపోతే ఇప్పుడు ఎట్లాంటి సినిమాలు తీస్తారు అనేది ఆయన చేతిలోనే ఉంది కొంచెం చూసుకొని జాగ్రత్తగా మంచి సినిమాలు ఇలానే తీసుకొస్తే ఆడియన్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు.